సార్, మీరు ఎంతోమంది హీరోలను చూశారు కదండి, అంటే వాళ్ళతో మీరు సినిమాలు తీయకపోయినా కూడా, ఈవెన్ చిరంజీవి గారితో సినిమా తీయలేదు కానీ బాలయ్య బాబు గారితో తీశారు, అంటే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసు కదా అండి. సో చిరంజీవి గారిని బాలయ్య గారిని కంపేర్ చేయాలి అంటే వాళ్ళ గుడ్ క్వాలిటీస్ లేకపోతే వాళ్ళు ఉండే అద్భుతమైన లక్షణాలు ఏమని చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే నా వరకైతే నేను బాలకృష్ణ గారికి ఓటేస్తానండి. అంటే నేను నిర్మాటంగా కొట్టొచ్చినట్టు నేను మాట్లాడతాను కదా, ఆయనలో ఉండేది అదే క్యారెక్టర్. ఓకే, రియాక్ట్ అయిపోతాడు ఇమ్మీడియట్గా, ఆయన రియాక్ట్ అవుతాడు. ఇదే మా నేను చిరంజీవి గారిని బాసు బాసు అంటుంటాను, ఇదే చిరంజీవి గారు అనుకోండి, రియాక్ట్ అవ్వరు. అక్కడ ఎదురుగా ఉండేవాళ్ళ ముందు ఆయన చెడ్డగా బిహేవ్, లోపల బాధ ఉన్నా లోపల ఎమోషన్ ఉన్నా కోపం ఉన్నా పక్కకి వెళ్ళి అవతలొడితో చెప్తాడేమో కానీ ఈయన రియాక్ట్ అవ్వరు. అంటే మనిషి మనిషికి ఒక్కో స్టెప్ ఉంటుంది. ఆ విధంగా లెక్కేసుకున్నప్పుడు నేనైతే నిజాయితీగా డైరెక్ట్గా మాట్లాడేవాడినే, నేను అలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎవరిని కోరుకుంటాను లోపల ఫీల్ అవుతూ తర్వాత ఇంకోటితో చెప్పించో లేకపోతే తర్వాత ఈడేదో ఇది చేస్తే బా మొన్న ఈడిలా బిహేవ్ చేశాడు కదా అనుకునేవాడు కంటే స్పాట్లో నువ్వు రియాక్ట్ అయిపోయి ఆ చాప్టర్ అంతటితో వెళ్ళిపోవాలండి. దాన్ని క్యారీ చేయకూడదు ఎప్పుడు. ఆ బేస్లోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారే నేను నెంబర్ వన్ అంటా. ఆయనతో సినిమాలు హిట్లో లేకపోతే కెరీర్లో గ్రాఫ్లో ఫిగర్లో ఇవన్నీ నేను అసలు నా సంబంధం లేదు, నేను ఇది లేదు. నేను చిరంజీవి గారితో నేను అన్న రోజులోనే బాస్ మీరు ఎక్కడెత్తారులే బాస్ మాకు డేట్లు అని నేను అన్న రోజు ఉంది. ఆయన అప్పుడు ఏమనేవారండి? ఇవన్నీ అవుతారు అంతే. ఇదే రామ్ చరణ్ గారు ఉన్నారు, నాకు కళ్యాణ్ గారు మనం సినిమా నాకు చిరంజీవి గారు అనలా మనం సినిమా చేయాలి కళ్యాణ్ అని, కానీ నన్ను రామ్ చరణ్ గారు అన్నారు. ఓకే సార్ మనం కలిసి సినిమా చేద్దాం సార్ అని చెప్పి. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, నేను ఎప్పుడు ఎదగాలని నేను ముందుండాలని అరవింద్ ఎప్పుడు కోరుకునేవాడు. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇండస్ట్రీలో ఉండేవాళ్ళలో ఏదన్నా ఇది చేస్తే ఫస్ట్ రెస్పెక్ట్ నేను అరవింద్ గారికే ఇస్తాను. నాకు కష్టం ఉందనంటే ఈ ఇండస్ట్రీలు అందరూ పక్కన జోగులేసుకొని నా కొడుకు కరెక్టే అయిందిలే అదైందిలే ఇదైందిలే అని చెప్పిన ఫీల్ అయ్యారు, కానీ నా కొరకు వీడికి ఏ విధంగా హెల్ప్ చేయాలి ఏంటి వీడేంటి సడన్గా ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డాడని ఫీల్ అయిన వ్యక్తి నాకు అల్లు అరవింద్ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. అండ్ 100% నేను నా జీవితకాలంలో ఎప్పుడైనా సరే వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. నా వాళ్ళకి తెలుసు కళ్యాణ్ మెంటాలిటీ ఏంటనేది తెలుసు, కళ్యాణ్ రాంగ్ ట్రాక్ వెళ్ళడని తెలుసు. సార్ అలాగే మీరు జయలలిత గారితో ఎంత సాన్నిహిత్యం అంటే ఒక అభిమానాన్ని సంపాదించుకున్నారో, అలాగే కుమారస్వామి గారుతో కూడా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళతో కూడా ఎక్కువ, అంటే మీరు సీఎంలకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు, అంటే దగ్గరగా ఉండడం మీన్స్ నా ఉద్దేశం ఒక అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు, రహస్యం ఏంటో చెప్తే వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా సార్? నేనేమీ లేదండి, వాళ్ళ దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని నేను ఏ రోజు అడగను. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుమారస్వామి గారు సీఎంగా ఉండే ఆయన మేము కలిసి సినిమాలు చేశాం, కానీ కుమారస్వామి గారు సీఎం అయిన తర్వాత చాలామంది చాలా ఇది చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అబ్లిగేషన్ అడిగింది ఒకటే ఒకటి, ఒక ఐఏఎస్ ఆఫీసరు కర్ణాటక క్యాడరు హైదరాబాదులో ఉంటే ఆంధ్రాలో ఉంటే ఆవిడకి ఎక్స్టెన్షన్ కావాలి, 5 నిమిషాల్లో తెచ్చా లెటరు. అంతకుముందు రోజు వరకు ఇంకా అది రానే రాదు అనుకున్న దాన్ని 5 నిమిషాల్లో తెచ్చారు. సర్వీస్ ఎక్స్టెన్షన్ అండి, అంటే ఇప్పుడు మామూలుగా ఒక స్టేట్ నుంచి ఇంకో ఇది ఉంటుంది, దానికి ఒక టర్మ్ 3 ఇయర్స్ లేకపోతే అలా ఉంటుంది, 2 టర్మ్స్ ఇస్తారు థర్డ్ టర్మ్ ఎవరు, కానీ నా కొరకు ఆయన చేసి పెట్టారు. ఆ రోజు మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర, సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర, అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఆయన తన చనువుగా ఉండేవాళ్ళమే, కేవలం ఏంటంటే ఆయన సీఎం అవుతాడని మేము అనుకొని ఆయనతో చనువు ఏర్పడలేం మాకు. ఆయన అపోజిషన్ లీడర్గా కూడా లేడు అప్పటికే, దానికి ముందు నుంచి అంటే ఒకరితో ఒకటి మూవ్ అయితే ఆ స్నేహాన్ని స్నేహంలాగా జర్నీ చేసాం. వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని ఆబ్లిగేట్ చేసి ఏదో వాడుకోలేదు, అందుకనే మన ప్లేస్లు ఎక్కడ కూడా పదిలంగా ఉండటానికి కారణం అదే. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి, రాజశేఖర రెడ్డి గారితో ఆ రిలేషను ఆ హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది మీరు కంటిన్యూ చేయడం వలన
తర్వాత కూడా జగన్ గారితో ఆ రిలేషన్ మీకు కొనసాగుతూ మిమ్మల్ని ఒక వైసీపీ మనిషిని ముద్రేసిందా అండి? అంటే చాలామంది అంటూ ఉంటారు, కళ్యాణ్ గారు అనగానే వైసీపీకి కొంచెం సపోర్టర్గా ఉంటారు, ఫర్గా ఉంటారు, ఇలా అని అంటూ ఉంటారు బయట. అసలు ఇది 100% రాంగ్ అండి. నేను జగన్ గారితోనే చెప్పాను, మీ చిరంజీవి గారు మేమందరం వెళ్ళినప్పుడు మామూలుగా పిచ్చాపాటిగా స్టార్ట్ అయితే ఇది వచ్చిన తర్వాత నేను జగన్ గారితో డైరెక్ట్గానే చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడో జనాల్లోంచి మేము ఏమే కళ్యాణ్ ఏ కళ్యాణ్ రా అని చెప్పి వచ్చిన తర్వాత భుజం మీద చేసి ఇది మాట్లాడుతుంటే మా సొంత ఇంట్లో మా సొంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళామని మేము ఫీల్ అయ్యేవాళ్ళమే. మీ దగ్గర మాకు అది లేకుండా పోయింది సార్, ఎందుకనంటే మీ దగ్గర రావాలంటే డోర్లు ఎక్కువైపోయినాయి. మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు రావాలంటే ఒకటే డోరు, ఆ డోరు మేము ఎప్పుడైనా తీసుకొని వెళ్ళేదానికి ఉండేదని అంటే బిబ్బే అదేం లేదండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ఏదేదైనా ఇప్పుడు మేము మనం అక్కడ హైదరాబాదు వాళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా తెలియకుండా అది ఒక దూరం పెరిగిపోయింది. ఏమో అదే హైదరాబాద్ అయి ఉంటే ఒకరోజు ఇబ్బంది అయినా రెండో రోజు ఇబ్బంది అయినా వెళ్ళేవాళ్ళం ఏమో, ఎందుకంటే మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా అని. 100% రాజశేఖర రెడ్డి గారు మా రాజశేఖర రెడ్డి గారే, దాంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారితో మీ రిలేషన్ కానీ మీ సన్నిహిత్యం కానీ ఏదైనా ఉందా సార్? అంటే ఏదైనా సన్నిహితంగా రాజశేఖర రెడ్డి గారు అంత సన్నిహితంగా లేకపోయినా మామూలుగా ఏమైనా ఉండేదా అండి? సరే నాకు నేను అందరూ ముద్ర ఏమనిస్తారు, నేను బాలకృష్ణ గారితోనే సినిమాలు చేస్తాను కాబట్టి నేను తెలుగుదేశం అనుకుంటారండి. నేను తెలుగుదేశం కానే కాదు, కానే కాదని అంటే మై జర్నీ మా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ కాంగ్రెసు అది అవ్వటం, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇది ఉండటం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోగలిగేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఉండే క్యాటరీ అక్కడి నుంచి బయటికి దోసేస్తుంటారు, మనమేమో జనాలను దోసుకొని ముందుకెళ్ళి అలవాట్లేదు. మామూలుగా డయాస్ మీద కూడా ఉంటే వాళ్ళు ఎవరన్నా మనల్ని ముందుకు రండి అనాలి తప్పితే ఆవిడ దోసుకుంటుంటారు ఫోటోల కొరకు. మనం వాళ్ళకి మన ఫోటో కావాలంటే వాడు తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళతో ఫోటో మాత్రం నాకు అవసరం లే. అలాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు తెలిసినంతవరకు ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇది చేసింది మాత్రం ఏమీ లేదు, ఏమీ చేయలేదు. అది దాని వరకు మాత్రం 100% నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన మంచి కానీ లేకపోతే సర్వీస్ కానీ ఏముందని భావిస్తున్నారండి? 100% సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోయి ఏమడిగితే అది చేశాడండి రాజశేఖర రెడ్డే కాదండి, సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా చేసి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లే చేసినాయి, తెలుగుదేశం గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాంట్రవర్సీలు ఏదైనా ఉంటే ఉండొచ్చేమో తప్పితే ఏమీ చేయలేదు. కానీ టీడీపీకి సినిమా వాళ్ళ సపోర్ట్ చాలా ఉండేది కదండి, అయినా కూడా ఏం చేయలేదని భావిస్తున్నారండి? అంటే ఎలా ఉండేదంటే ఇప్పుడు మా అంటే దీంట్లోకి వచ్చే లోపల మళ్ళీ అనాలి, మొత్తం అందరు కమ్మోళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చోగానే వీళ్ళందరూ పోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతుంటారు. ఇవన్నీ మామూలే. రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు కూడా ఇలానే మేము ఒక మూవీ టవర్స్ ల్యాండ్ పోతే ఆ విషయంలో మేము తిరుగుతూ ఉంటే మేము చనువుగా తీసుకొని వెళ్ళి అందరు వెళ్తే వీళ్ళందరూ వచ్చారు కదా చంద్రబాబు నాయుడు వస్తాడు కదా అప్పుడు తీసుకుంటారు అన్నాడు వీళ్ళని చూడంగానే. మాకు అది కాదు సినిమా వాళ్ళని మేము అంటే అనేవారు ఎవరు మా నిర్మోహాటంగా మొహాల మీద ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇదే ఆశేషగిరి గారు నేను వెళ్ళి పోరాటం చేసి ల్యాండ్కి ల్యాండ్ సాధించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే అలాగా అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం పోయి అక్కడ కనిపించగానే ఆయన ఏదో మనం దేశాన్ని దొబ్బేయటానికి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతారు, మనకెందుకు మనమేం దొబ్బేసే పని లేదు ఇది లేదు ఇది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికే ఎక్కువ మేము ట్రైలర్లు గీలర్లు చేసిచ్చాం. నేను కాంగ్రెస్కి నేను చేయించిన ఎలక్షన్లప్పుడు కామన్గా అడుగుతారు కామన్గా చేస్తాం. కాకపోతే మా బాలయ్య బాబు మా బాబుగారు కాబట్టి ఓకే అక్కడ కలిసినప్పుడు సార్ నమస్తే సార్ ఇది తప్పితే తెలుగుదేశం గవర్నమెంట్ని మేమేమీ వాడుకోలేదు, నేనైతే వాడుకోలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నేనేం వాడుకో, ఏ గవర్నమెంట్లలో మేమే వాడుకోవాలి. కాకపోతే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే మనకుండి చనువుతో నేరుగా తీసుకెళ్ళి ఇదిగో సార్ అనే ఈ ఇబ్బంది వచ్చిందనే అదన్నా ఇదన్నా అంటే ఎవరితోనైనా చేయించుకోగలిగేవాళ్ళం. నాకు కాదు, నేను వేరే వాళ్ళకి చేయించాను కానీ నాకన్నా నేను మాత్రం ఏ గవర్నమెంట్లోనూ ఏమి చేయించుకోను.